మీకు విలువ. పూర్వం ఒక గ్రామంలో ఒక పేద యువకుడు ఉండేవాడు. అతని పేరు గోవిందుడు. అతనికి పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు కూడా. కానీ భూవసతి కొంచెమైనా లేకపోవటం చేత గోవిందుడు వారిని తన రెక్కల కష్టం మీద పోషించవలసి వచ్చింది. ఇందుకుగాను అతను రహదారిని అమ్మటే బస్తీకి నడిచి వెళ్ళి ఏదైనా కూలీ నాలి చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకుంటూ ఉండేవాడు. వస్తుత గోవిందుడు పొదు పెరిగినవాడు. అతని చిన్నతనంలో అతని తండ్రి నాయన ప్రతి చిన్న వస్తువుతోనూ ఎప్పుడో ఒకప్పుడు అవసరమైన పని ఉంటుంది అని చెప్పేవాడు. గోవిందుడు తన తండ్రి చెప్పిన పాఠాన్ని మర్చిపోలేదు. ఒకనాడు అతను రహదారిన బస్తీకి నడిచిపోతూ ఉండగా అటుగా మంత్రి కొడుకు గుర్రవెక్కి శరవేగంగా వచ్చాడు. గోవిందుడు చూస్తుండగానే గుర్రం కాలినాడ తాలూకు మేకొకటి జారి తలుక్కన మెరిసి దారిలో పడిపోయింది. బాబు, నాడా మేకు పడిపోయింది అని గోవిందుడు ఎలుగెత్తరిచాడు. మంత్రి కొడుకు వెనక్కి తిరిగి చూసి నిర్లక్ష్యంగా చేయి ఊపి ముందుకెళ్లాడు. ఒక నాడా మేకు కోసం వెనక్కి వెళ్లటం అతను పరువు లోపం అనిపించింది. అదీగాక అతను అరణ్యంలోంచి వెళ్లే అడ్డదారిన వెళుతున్నాడు. అందుచేత ఆ మేకు లేనందువల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనుకున్నాడు. కానీ ఈ విషయంలో మంత్రి కొడుకు చాలా పొరపడ్డాడు. అతను అరణ్యంలో అట్టే దూరం పోక మునిపే గుర్రం నాడా వదిలి ఊడొచ్చింది. గోవిందుడి దగ్గర మేకు తీసుకుండినట్లయితే మంత్రి కొడుకు ఏదో విధంగా నాడాను మళ్లీ బిగించి ఉండేవాడు. కానీ నాడా లేక గుర్రం కుంటుతూ ఉండడం చేత అతను గుర్రం నుంచి దిగి నడవలసి వచ్చింది. దొంగలు అతని మీదకు పడి నిలువు దోపిడి చేసి అతను చెట్టు కట్టేసి పారిపోయారు. ఈలోగా గోవిందుడు నాడా మేకు తీసుకుని తన వద్దుంచుకుని ముందుకు సాగాడు. అతను కొంత దూరం వెళ్లేసరికి ఒక బండి దారిలో ఒరగబడి ఉండటం కనిపించింది. సాయి మేకు పోవటం చేత ఒక బండి చక్రం ఊడొచ్చేసింది. బండి పక్కనే ఒక ధనికుడు నిలబడి ఉన్నాడు. ఆయన గోవిందుడిని చూడగానే, అబ్బీ, నీ దగ్గర ఏదైనా మేకుందా? నేను త్వరగా నగరం చేరాలి. దారి మధ్యలో ఎక్కడో శీల సాయి మేకు పడిపోయింది. ఈ దిక్కుమాలిన ప్రదేశంలో కాస్త ఇనప ముక్క కూడా ఉన్నట్లు కనపడదు అన్నాడు. గోవిందుడు తన వద్ద ఉన్న నాడా మేకు తీసి దాని చక్ర విరుసులోకి రాతితో దిగవేశాడు. చక్రం గట్టిగానే పట్టింది. ధనికుడికి ప్రాణం లేచొచ్చినట్టయింది. నువ్వు కూడా నగరానికి పోతున్నావేమో, బండిలో రా అంటూ ధనికుడు గోవిందుడిని తనతో నగరానికి తీసుకుపోయి అతని చేతిలో బంగారు కాసు పెట్టాడు. ఆ కాసు చూడగానే గోవిందుడి కళ్ళు పెద్దవయ్యాయి. అది తన కుటుంబానికి 2 మాసాలు సరిపోతుంది. తన తండ్రి ఏనాడు అన్నమాట ఇప్పుడు అక్షరాల నిజమైంది. ఒక చిన్న నాడా మేకు బంగారు కాసు తెచ్చిపెట్టింది. గోవిందుడు నగరంలో తన కుటుంబానికి 4 రోజులు సరిపడే సరుకులు కొని ఒక గోతంలో వేసుకుని దగ్గర దారి కదా అని అరణ్యం గుండా ఇంటికి రాసాగాడు. అతను కొంత దూరం వచ్చేసరికల్లా దారికి ఒక పక్కన చెట్ల వెనక నుంచి ఓ ఆర్తనాదాలు వినిపించాయి. గోవిందుడు తన గోతాన్ని గుర్తుగా ఒక చోట పొదల మధ్య దాచి చెట్లలో ప్రవేశించాడు. అతను చాలాసేపు నడిచాక ఒక చోట 6 పిల్లలు ఒక స్త్రీ కనిపించారు. అందరూ దీనావస్థలో ఉన్నారు. ఆ స్త్రీ ఒక కోటీశ్వరుడి భార్య. పిల్లలందరూ ఆమె సంతతి. మొన్న సాయంకాలం మేమంతా కలిసి అరణ్యంలో విహారంకి వచ్చాం. మా పిల్లలు పూల కోసం అడవిలోకి జొరబడ్డారు. వాళ్ళు ఎక్కడికి తప్పిపోతారని నేను కూడా వాళ్ళ వెంటే వెళ్ళాను. ఇంతలో పొద్దుకూకింది. మాకు దారి తెలియలేదు. ఆ రాత్రి అంతా తిండి లేక దారి వెతుకుతూనే ఉన్నాం. నిన్నల్లా కూడా మాకు దారి దొరకలేదు. అన్నము నీళ్లు లేకపోవటం చేత మాకు తిరిగే శక్తి లేకుండా పోయింది. ఇక్కడి నుంచే కేకలు పెట్టాం. మా మొర ఆలకించిన వాళ్ళు లేరు. ఇవాళ నువ్వు దేవుడల్లే వచ్చావు అన్నది కోటీశ్వరుడి భార్య. మీకు వచ్చిన భయం ఏం లేదు, నేను మీకు దారి చూపిస్తాను, నా వెంట రండి అన్నాడు గోవిందుడు. నాయన, మేము అడుగు తీసి అడుగు పెట్టే స్థితిలో లేవు. మాకిప్పుడు కావాల్సింది పట్టెడన్నం అంది ఆ స్త్రీ. అయితే ఉండండి, ఇప్పుడే వస్తానంటూ గోవిందుడు పరిగెత్తుకెళ్లి తన సంచి తెచ్చాడు. అందులో తన పిల్లలకు తెచ్చిన తిను బండారాలున్నాయి. వాటిని అతను కోటీశ్వరుడు పిల్లలకిచ్చి తన దగ్గర ఉన్న పదార్థాలతో అడవిలోనే వంట చేశాడు. కొద్దిసేపట్లో అందరూ అన్నాలు తిన్నారు. పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లయింది వారికి. వారిని వెంట పెట్టుకుని గోవిందుడు దారిదాకా వచ్చి, ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు. అయ్యో, మేము ఇల్లు చేరలే, మమ్మల్ని ఇల్లు చేర్చి మరీ వెళ్ళు అన్నది కోటీశ్వరుడి భార్య. ఆమె తన పిల్లలతో సహా ఇల్లు చేరి గోవిందుడిని పంపేస్తూ అతని చేతిలో ఒక చిన్న సంచి పెట్టింది. గోవిందుడు దాన్ని విప్పి చూసుకుంటే అందులో 8 బంగారు కాసులున్నాయి. ఒక నాడా మేకు ఇంత డబ్బు తెస్తుందని అతను కళ్ళలో కూడా అనుకోలేదు. అతను మరికొన్ని సరుకులు కొనుక్కుని అడవి దారిన బయలుదేరాడు. అడవి నడిమద్దకు చేరుకునేసరికి అతనికి సమీపం నుంచి మనిషి మూలుగు వినిపించింది. అతను ఆ మూలుగు వినిపించిన దిక్కుగా వెళ్లి చెట్టు కట్టేసిన శోష పడి ఉన్న మంత్రి కొడుకును చూశాడు. మంత్రి కొడుకు హీనస్వరంలో తనకు జరిగిన ప్రమాదం గురించి గోవిందుడికి చెప్పాడు.
గోవిందుడు అతని కట్లు విప్పి నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకుపోయి కడుపు నిండా తిండి పెట్టించాడు. బాబు తమరు మేకులేని కారణం చేత ఎంత నష్టపోయారో, నేను దాంతో అంత లాభం పొందాను అంటూ గోవిందుడు తన కథ యావత్తు చెప్పాడు. అంతా విని మంత్రి కొడుకు, చూడు గోవిందు, సరిగా నీ వంటి వాడకుడు నన్ను కనిపెట్టి ఉండడానికి నౌకరిగా కావాలి, నా వెంట నగరానికి వచ్చి నీకు మంచి ఇల్లు జీతము ఇస్తాను అన్నాడు. ఆ రోజే గోవిందుడు తన కుటుంబాన్ని తీసుకుని నగరానికి వెళ్లి మంత్రి కుమారుడి వద్ద కొలువులో ప్రవేశించాడు.